గుడ్ మార్నింగ్ ఐఎమ్ జీ రమ్య లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ వెర్నర్స్ థీరీ వెర్నర్ సమన్వయ సిద్ధాంతం వెర్నర్స్ థీరీ వెర్నర్స్ థీరీలో మనకేం తెలుస్తుందంటే మెటల్ పాజెస్ టూ టైప్స్ ఆఫ్ వరన్సీస్ నేమ్లీ ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ ఎక్కువ మూలకాలు రెండు రకాల సంయోజకతలను ప్రదర్శిస్తాయి ఒకటి ప్రధాన సంయోజకత రెండు ద్వితీయ సంయోజకత ప్రతి మెటలో టూ టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్ని కలిగి ఉంటాయి ప్రైమరీ వ్యాలెన్సీ లేదా సెకండరీ వ్యాలెన్సీ అంటాం చూడండి ఫస్ట్ ప్రైమరీ వ్యాలెన్సీ ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటంటే దీన్నే ఐనైజబుల్ వ్యాలెన్సీ అని కూడా అంటాం అంటే ఏంటి ప్రధాన సంయోజకత మూలకం అయనీకర సామర్థ్యాన్ని సూచించేది నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ ఆగ్జిలరీ వ్యాలెన్సీ అంటాం ఏంటి ద్వితీయ సంయోజకతలో ఐనీకరణం చెందిన ఉంటుంది నెక్స్ట్ ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ దోస్ విచ్ మెటల్ నార్మల్లీ ఎగ్జిబిట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇట్ సింపుల్ సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పీటీసిఎల్ఓ ఫోర్ అలాగే సియుఎస్ఓ ఫోర్ అలాగే ఏజీసీఎల్ ఇందులో ప్రైమరీ వ్యాలెన్సీ పీటీసీఎల్ ఫోర్లో ప్రైమరీ వ్యాలన్సీ ఆఫ్ ప్లాటినం ఎంత ఫోర్ అలాగే సియుఎస్ఓ ఫోర్ అయితే టూ అదే ఏజీసీఎల్ అయితే వన్ అంటే ప్రైమరీ వ్యాలెన్సీ ఆర్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయోన్స్ దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది ప్రైమరీ వాలెన్సీస్ ఆర్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ ఐయాన్స్ నెక్స్ట్ సెకండరీ వాలెన్సీస్ ఆర్ దోస్ విచ్ మెటల్ క్యాటయాన్ ఎక్సైజ్ టువర్డ్స్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్ ఆర్ నెగిటివ్ గ్రూప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇట్స్ కాంప్లెక్స్ అయాన్స్ ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏం చెప్పుకున్నాము అంటే అనేది నార్మల్గా దాని యొక్క ఫార్మేషన్లో ఎగ్జిబిట్ చేసే వాలెన్సీ అని చెప్పి ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పుకున్నాం మరి సెకండరీ వాలెన్సీ అంటే ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ నెంబర్ అనమాట ఆర్ దోస్ విచ్ మెటల్ కట్ అండ్ ఎక్సైజ్ టువర్డ్స్ ఏ న్యూట్రల్ మారిక్యూల్ ఆర్ నెగిటివ్ గ్రూప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఐన్స్ అంటే ఏంటి దస్ ద నెగిటివ్ గ్రూప్ దస్ ద సెకండరీ బ్యాలెన్సీ ఈజ్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ సెకండరీ బ్యాలెన్సీ మేబీ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయోన్స్ లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్ హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి హెచ్ టూ ఓ ఎన్హెచ్ త్రీ ఎక్సెట్రా అంటే ప్రైమరీ వ్యాలెన్సీ మనకి ఏం చెప్తుంది ఆక్సిడేషన్ నెంబర్ చెప్తుంది సెకండరీ వ్యాలెన్సీ కోఆర్డినేషన్ నెంబర్ చెప్తుంది కాబట్టి ప్రైమరీ వాలెన్సీని మనం డాటెడ్ లైన్స్తో చూ సూచిస్తాం అదే సెకండరీ వ్యాలెన్సీ అయితే మనం థిక్ లైన్స్తో సూచిస్తాం మరి మనకి డిఫరెన్స్ తెలియాలి కదా ఇది ప్రైమరీ వ్యాలెన్సీ అని లేదా సెకండరీ వాలెన్సీ అని తెలియడానికి ఏం చేశాడంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాడు వెర్నర్ వెర్నర్ ఇంట్రడ్యూస్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓకే టు ఎంక్లోజ్ ద ఆటమ్స్ మేకింగ్ అప్ ద కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అండ్ విచ్ ఆర్ దేర్ ఫోర్ నాట్ అయోనైజ్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాడు దాంట్లో ఏం చేశాడు ఆటమ్స్ హ్యావింగ్ ద కోఆర్డినేషన్ విచ్ విచ్ ఆర్ మేకింగ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అలాగే అవి ఐనైజ్ అనివి అందులో ఉంచాడు కాబట్టి ఈ ఈ పోర్షన్లో ఈ స్క్వేర్ బ్యాకెట్లో ఉన్న పోర్షన్లో ఉన్న దాన్ని ఏమంటాం మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటాం అదే స్క్వేర్ ప్యాకెట్ లేకుండా ఉన్న బయట ఉన్నదాన్ని ఏమంటాం మనం ఐనైజేషన్ స్పియర్ అంటాం కోఆర్డినేషన్ స్పియర్ అంటాం లేదా నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ కాకుండా ఉన్నదాన్ని ఐనైజేషన్ స్పియర్ అంటాం ఓకే ఒకసారి చూడదాం ప్రతి లోహ ప్రధాన ద్వితీయ సంయోజకతలను సంతృప్తి పరుచుకునే లక్షణం ఉంటుంది అలాగే కొన్ని సమ్మేళనాల్లో ఒక నెగిటివ్ అయోన్ ప్రధాన ద్వితీయ సంయోజకతను సంతృప్తి పరచవచ్చు ద్వితీయ సంయోజకత ప్రాదేశికంగా వివిధ దశల్లో విస్తరించి ఉంటుంది కాబట్టి ఏర్పడే సంశ్లిష్టం ఒక క్రమ త్రిమితి నిర్మాణంలో ఉంటుంది ఉదాహరణకు ద్వితీయ సంయోజకు ఆరు అయినప్పుడు సంశిష్టానికి ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేశారంటే వెర్నర్ ఒక కాంపౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి సివో సిఎల్ త్రీ సిక్స్ ఎన్హెచ్ త్రీ దీన్ని ఎలా రాశారు మీకు ఇందాక చెప్పాను కోఆర్డినేషన్ పేర్లో ఉండేదని ఏదైతే వితిన్ ద స్క్వేర్ ప్యాకెట్స్లో ఉండదు దాని కోఆర్డినేషన్ స్పీర్ అంటాం స్క్వేర్ ప్యాకెట్స్ బయట ఉన్నదాన్ని ఉంటాం ఐనైజేషన్ పేర్ అంటాం కాబట్టి సిఓ సిఎల్ త్రీ సిక్స్ ఎన్హెచ్ త్రీని ఏం రాశారు సివో ఎన్హెచ్ త్రీ సిక్స్ విత్ ఇన్ ద స్క్వేర్ ప్యాకెట్స్ పెట్టారు సిఎల్ త్రీ దీని పేరు ఏమి ఇచ్చారు ఎమీన్ కొబాల్ట్ త్రీ క్లోరైడ్ ముందు కోఆర్డినేషన్ నెంబర్ రాసాం తర్వాత లైగ్ పేరు రాసాం తర్వాత సెంట్రల్ మెటల్ ఆటము తర్వాత ఆక్సిడేషన్ నెంబర్ నెక్స్ట్ ఏదైతే కోఆర్డినేషన్ స్పేర్ బయట అయ్యిందో దాని పేరు రాసాం ఓకేనా సిన్స్ దేర్ ఆర్ సిక్స్ అమూనియం మాలిక్యూల్స్ ఇన్ ద కాంపౌండ్ దె అలోన్ సాటిస్ఫై ద సిక్స్ సెకండరీ వ్యాలెన్సీ ఆఫ్ కబాల్ట్ మీకు ఇక్కడ ఏం జరుగుతుంది సిక్స్ అమోనియం మాలిక్యూల్స్ సిక్స్ అమోనియం మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏం చేస్తాయి సెకండరీ వ్యాలెన్స్ సిక్స్ సెకండరీ బ్యాలెన్సీ ఆఫ్ కోబాల్ని అవి సాటిస్ఫై చేస్తాయి కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ కొబాల్ట్ ఎంత సిక్స్ కాబట్టి సిక్స్ అమోనియం మాలిక్యూల్స్ ఏం చేస్తాయి కో కొబాల్ట్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటాయి అవి కూడా థిక్ లైన్స్లో అటాచ్ అయి ఉంటాయి సెకండరీ బ్యాలెన్సెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కదా కాబట్టి అవి ఏం చేస్తాయి థిక్ లైన్స్లో అటాచ్ అయి ఉంటాయి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కొబాల్ట్ ఎంత ప్లస్ త్రీ అంటే అది ప్రైమరీ బ్యాలెన్సీ కాబట్టి ఈ ప్రైమరీ బ్యాలెన్సీ మూడు క్లోరైడైన్స్ అనేవి సాటిస్ఫై చేస్తాయి ప్రైమరీ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ నెంబర్ కాబట్టి మనం దాన్ని డాటెడ్ లైన్స్తో సూచిస్తాం కింద ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు సిఓ ఎన్హెచ్ త్రీ సిక్స్ సిఎల్ త్రీ గివ్స్ రైస్ టు సిఒఎ ఎన్హెచ్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సిఎల్ మైనస్ చూడండి స్ట్రక్చర్ ఆఫ్ కొబాల్ట్ హెగ్జా కొబాల్ట్ త్రీ క్లోరైడ్ అంటే ఏంటి ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ఏం తెలుస్తుందమ్మా చూడండి కొబాల్ట్ అన్నది సెంట్రల్ మెటల్ ఐటమ్ అలాగే ఇట్ ఈజ్ అటాచ్డ్ టు సిక్స్ ఎమైనో గ్రూప్స్ సిక్స్ ఎమైనో గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంది అలాగే సిక్స్ అమైన గ్రూప్స్ అనేవి ఇట్ సాటిస్ఫై ద సెకండరీ వాలెన్సీ కాబట్టి ఆర్ ఇండికేటెడ్ బై డార్క్ లైన్స్ థిక్ లైన్స్ నెక్స్ట్ ప్రైమరీ బ్యాలెన్స్ కోబాలిటీ యొక్క ప్రైమరీ బ్యాలెన్సీని త్రీ క్లోరైడైన్ సాటిస్ఫై చేస్తాయి అండ్ దీస్ ఆర్ ఇండికేటెడ్ బై డాటెడ్ లైన్స్ ఓకేనా అలాగే మనం ఇంకొక కాంప్లెక్స్ చూద్దాం ఇప్పుడు మనం ఒకటి చూసాం కదా కాంప్లెక్స్ అలాగే మనం ఇంకో కాంప్లెక్స్ చూద్దాం ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎనదర్ కాంప్లెక్స్ ఏంటది సీవో సిఎల్ త్రీ విత్ ఫైవ్ అమూనియా మాలిక్యూల్స్ సిఎల్ త్రీ ఫైవ్ ఎన్హెచ్ త్రీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే మనం ఏం చెప్పాము యాక్చువల్గా ఇందాక సివోసిఎల్ త్రీ సిక్స్ ఎన్హెచ్ సివోసిఎల్ త్రీ సిక్స్ ఎన్హెచ్ త్రీ అంటే సిక్స్ అమోనియా మాలిక్యూల్స్ కొబాల్ట్ యొక్క సెకండరీ బ్యాలెన్సిన్ సాటిస్ఫై చేసినాయి త్రీ సిఎల్ మైనస్ అయాన్స్ కొబాల్ట్ యొక్క ప్రైమరీ వాలెన్సీని సాటిస్ఫై చేసినాయి కానీ ఇక్కడ ఏం చేసాం సివో సిఎల్ త్రీ ఫైవ్ ఎన్హెచ్ త్రీ అంటే కాంప్లెక్స్లో ఫైవ్ అమోనియా మాలిక్యూల్సే ఉన్నాయి అలాగే ఇప్పుడు ప్రై ఇప్పుడు కొబాల్ట్ యొక్క సెకండరీ ఇన్ సాటిస్ఫై చేయాలంటే ఫైవ్ ఏ ఉన్నాయి మరి కొబాల్టికి సిక్స్ ఉండాలి కాబట్టి ఏం చేస్తే ఒక సిఎల్ మైనస్ అనేది ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్ అనేది ఉండాలి ఎందుకు సాస్ట్ సర్టిఫైతే సిక్స్ సెకండరీ బ్యాలెన్సెస్ ఆఫ్ కొబాల్ట్ కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ చూడండి మీరు కొబాల్ట్ అన్నది సెంట్రల్ మెటల్ ఐటమ్ ఫైవ్ అమోనియా మాలిక్యూల్స్తో అటాచ్ అయింది ఫైవ్ అమోనియా మాలిక్యూల్స్తో అటాచ్ అయింది ఒక సిఎల్ మైనస్ వితిన్ ద స్క్వేర్ ప్యాకెట్ ఉంటుంది అని చెప్పాను నేను కాబట్టి ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ చూడండి ఒక్క విషయం అర్థం చేసుకోండి సివో సిఎల్ త్రీ ఫైవ్ ఎన్హెచ్ త్రీ ఇక్కడ ఫైవ్ అమోనియా మాలిక్యూల్సే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ త్రీ సిఎల్ మైనస్ త్రీ క్లోరైడయాన్స్లో ఒకటి కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉండాలి ఎందుకు సెకండరీ బ్యాలెన్సీని సాటిస్ఫై చేయడానికి కొబాల్ట్ యొక్క సెకండరీ బ్యాలెన్సీని సాటిస్ఫై చేయడానికి ఒక సిఎల్ మైనస్ అయోన్ అనేది కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉండాలి నెక్స్ట్ మరి ప్రైమరీ బ్యాలెన్సీ ఆఫ్ కొబాల్ట్ సిఓ త్రీ ప్లస్ కదా ప్రైమరీ బ్యాలెన్సీ సాటిస్ఫై చేయాలంటే ఆ త్రీ క్లోరైడయన్ షుడ్ బి షోన్ బై డాటెడ్ డాన్స్ అందుకే ఒక క్లోరైడయా బోత్ థిక్ లైన్ లో అలాగే డాటెడ్ లైన్ లో కూడా మనం చూపించడం జరిగింది సి ఓ ఎన్ఎస్ త్రీ ఫైవ్ సిఎల్ స్క్వేర్ ప్యాకెట్ పెట్టి అప్పుడు సిఎల్ టూ రాసాం అంటే కోఆర్డినేషన్ యొక్క సెకండరీ బ్యాలెన్స్ సాటిస్ఫై చేయడానికి ఒక క్లోరైడ్ అయోన్ విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఉంటుంది అలాగే ప్రైమరీ బ్యాలెన్సీ సాటిస్ఫై చేయడానికి త్రీ సిఎల్ మైనస్ అయ్యాంస్ సరిపోతాయి ఓకేనా కాబట్టి సిఓ ఎన్ త్రీ ఫైవ్ సిఎల్ సిఎల్ టు గివ్ సైస్ సిఓ ఎన్హెచ్ త్రీ ఫైవ్ సిఎల్ టూ ప్లస్ ప్లస్ టూ సిఎల్ మైనస్ నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ చూస్తున్నాం కాంపౌండ్ సివో సిఎల్ త్రీ ఫోర్ ఎన్హెచ్ త్రీ అలాగే సివోసిఎల్ త్రీ త్రీ ఎన్హెచ్ త్రీ ఇప్పుడు ఇక్కడ చూడండి కొబాల్డ్ యొక్క సెకండరీ బ్యాలెన్స్ సాటిస్ఫై చేయాలంటే సిక్స్ మాలిక్యూల్స్ ఉండాలి కాబట్టి సిఓ ఎన్హెచ్ త్రీ ఫోర్ సిఎల్ టూ రెండు సిరైడైన్స్ అనేవి విత్ ఇన్ ద కోఆర్డినేషన్స్ పేరు ఉంటాయి నెక్స్ట్ మిగతాది ఒక సిఎల్ బయట ఉంటుంది అదే సిఓ సిఎల్ త్రీ త్రీ ఎన్హెచ్ త్రీలో ఏమవుతుంది కోఆర్డినేషన్ నెంబర్ కొబాల్డ్ యొక్క సెకండరీ బ్యాలెన్స్ సాటిస్ఫై చేయాలంటే మూడు సిక్స్ ఉండాలి ఇక్కడ త్రీ అమోనియా మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం త్రీ ఎమైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం త్రీ క్లోరిన్ గ్రూప్స్ విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఉంచుతాం ఇక్కడ చూడండి ఇట్ హ్యాజ్ ఓన్లీ ఎన్హెచ్ త్రీ ఫోర్ సిఎల్ టూ లేదా సిఎల్లో మనకేం జరుగుతుంది ఒక్క ఐనైజిబుల్ సిఎల్ఏ ఉంటుంది అదే సిఓఎ ఎన్హెచ్ త్రీ త్రై సిఎల్ త్రీలో అసలు అయినైజిబుల్ సిఎల్ ఏ ఉండదు కాబట్టి ఇది నాన్ ఎలక్ట్రోలైట్గా బిహేవ్ చేస్తుంది వీటి స్ట్రక్చర్స్ చూద్దాం ఒకసారి మనం సిఓ ఎన్హెచ్ త్రీ ఫోర్ సిఎల్ టూ సిఎల్ యాక్చువల్గా సెకండరీ వ్యాలెన్సీ డార్క్ లైన్స్లో చూపిస్తాము ఫోర్ ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్స్కు కొబాలకి అటాచ్ అయ్యి ఉన్నాయని చూపించాం మరి ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే సిఎల్ టూ రెండు క్లోరో గ్రూప్స్ రెండు క్లోరైడయాన్స్ అనేవి విత్ ఇన్ ద కోఆర్డినేషన్స్ పేరు ఉన్నాయి కాబట్టి అవి బోత్ డార్క్ లైన్స్లో థిక్ లైన్స్లో కూడా చూపించాం నెక్స్ట్ ఒకళ్ళు సిఎల్ మైనస్ అనేది అైనజేషన్ స్పియర్లో ఉంది కాబట్టి ఒకటి డాటెడ్ లైన్లో చూపించాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సివో అనే త్రీ త్రై సిఎల్ త్రీ చూడండి ఒకసారి ఇందులో కొబాల్డ్ యొక్క సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేయడానికి మూడు ఎమ్ఐన్ గ్రూప్స్తో అటాచ్ అయింది అలాగే మూడు క్లోరైడ్ తో అటాచ్ అయింది అలాగే క్లోరైడైన్స్ ఇంకా బయట కోఆర్డినేషన్ స్పియర్ బయట ఇంకేమీ లేవు కాబట్టి అైనల్ సిఎల్ మైనస్ సెవెన్స్ ఇంకేమి లేవు కాబట్టి ఈ వితిన్ ద స్పేర్ ఉన్న సిఎల్ మైనస్ కోఆర్డినేషన్ స్పేర్లో ఉన్న సిఎల్ మైనస్ అయోన్స్కి బోత్ డార్క్ లైన్స్ డాటెడ్ లైన్స్లో కూడా మనం ఇండికేట్ చేస్తాం థ్యాంక్ యూ